హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ బ్లాగ్స్. చలికాలమైనా, ఎండాకాలమైనా, వానాకాలమైనా, సీజన్తో పని లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా సమోసా అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ వీటిని ఇంట్లో ప్రిపేర్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుని ఎవరైనా బయట కొనుక్కొని తింటూ ఉంటుంటారు. సో నేను మీతో ఈ వీడియోలో ఇంట్లోనే 1000 సమోసాలైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, బయట తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేసేయచ్చు. ముందుగా సమోసాల్లోకి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని ఇలా మజ్జిగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో యాడ్ చేసుకుందాము. బంగాళదుంప ముక్కలు మునిగేలా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు పీల్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను వీటిని చేత్తోనే స్మాష్ చేసేస్తున్నాను. చేత్తో ఇలా స్మాష్ చేయడం రాని వారు గ్రేటర్ని యూస్ చేసి తురుముకుంటే సరిపోతుంది. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సనగ తరిన పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత సనగ తరిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. మనం యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు స్లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడు పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు, తర్వాత రుచికి తగినంత కారం, ఫైనల్గా మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మసాలా ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సమోసాను ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుందాము. తర్వాత 1/2 స్పూన్ వరకు వాము, అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని చల్లుకుంటూ ఇలా గట్టిగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కొంతమందికి వాము ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు, అలాంటి వారు నల్ల జీలకర్రను యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా గట్టిగా పిండి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ పెట్టేసి 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసి మనం కలుపుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 1 నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా బాల్ లాగా చేస్తే సరిపోతుంది. పూరీలాగా ప్రిపేర్ చేయడం కోసం కొంచెం పిండిని స్ప్రింకిల్ చేసుకుందాము. తర్వాత మన పిండి ముద్దను తీసుకొని పిండి అంతా కూడా అంటేలాగా మూవ్ చేస్తూ ఉండాలి. ఇలా పిండిని స్ప్రింకిల్ చేయడం వల్ల మనం పూరీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ పూరీ అనేది చపాతి కర్రకు అంటకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పూరీ అనేది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి ముద్దలన్నింటినీ కూడా తీసుకొని ఇలా పూరీలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పూరీలను మనం సమోసా షీట్ లాగా వాడుకుందాము. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక నైఫ్ తీసుకొని ఇట్లా బారుగా సగం పూరీ నుంచి ఘాటు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల సమోసా షేప్ అనేది ఎగ్జాక్ట్గా రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 సైడ్ వరకు వాటర్ని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా పూరీని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని అప్లై చేయడం వల్ల పూరీ కార్నర్స్ అనేవి చక్కగా అతుకుపోతాయి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా, అందులో కొంచెం తీసుకొని ఇప్పుడు ఈ పూరీ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి కార్నర్స్కి వాటర్ అనేది అప్లై చేద్దాము. అలా అప్లై చేయడం వల్ల సమోసా షేప్ కోసం మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఈజీగా షీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే సమోసా షేప్ అనేది మనం ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీని కొంచెం లోపలికి అడ్జస్ట్ చేసి కార్నర్స్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసినట్లయితే సమోసా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎగ్జాక్ట్గా ఎలా ప్రిపేర్ చేసాము. జనరల్గా చాలామంది కూడా సమోసా ప్రిపేర్ చేసేటప్పుడు పూరీ ప్రిపేర్ చేసిన తర్వాత పెనం పైన 2 వైపులా కూడా కాల్చుకుంటారు. అలా పూరీని 2 వైపులా కాల్చుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీ టేస్టీ బర్డ్స్ని సాటిస్ఫై చేసేలా ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క సమోసాను తీసుకొని బాగా కాగిన నూనెలో వేసుకొని 2 వైపులా
అయ్యేలా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సమోసాను ఫ్రై చేసేటప్పుడు మంటను మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి, లేదంటే త్వరగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఒక సైడ్ అనేవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అన్నిటినీ కూడా రెండో వైపు ఫ్లిప్ చేసుకుందాము. ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని తీసేసుకుందాము. ఈ వీడియో చూసేటప్పుడు మేబీ ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెందీగా అనిపించవచ్చు, బట్ ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ కనుక ప్రిపేర్ చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.